కేసీఆర్ అల్లుడుగట అల్లుడు తెలుసు కదా అగ్గిపెట్ట దొరికాడు పెట్రోల్ దొరికితే అగ్గిపెట్ట అగ్గిపెట్టేది 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 అంటాడు ఆయన అగ్గిపెట్ట వస్తుందా అనేదేమన్నా పెట్రోల్ తెచ్చుకున్నాడు అగ్గిపెట్ట తెచ్చుకోడానే తెచ్చుకోలేదా పెట్రోల్ పోసుకోడు అగ్గిపెట్టదు అగ్గిపెట్టి అగ్గిపెట్టదు అంటాడు ఆయన వస్తుందా అగ్గిపెట్ట పిలిచి వస్తుంది అగ్గిపెట్టేమన్నా నేను మొన్నటి నుంచి అంటున్నా అసలు నీకు అగ్గిపెట్ట ఎందుకు దొరికలేదో చెప్పు అంటున్నా అని కళ్ళు దొబ్బినాయి ఆయనే వాళ్ళ మామ కంటి వెలుగు ఆపరేషన్ చేసుకోవాలి ఏమంటున్నాడు అంటే ఏ బండి సంజయ్ పాదయాత్ర చేస్తే మంది వేస్తలేడు మందు రాకుండా మరి పర్మిషన్ దిగేలా పాయించాలా ఎందుకే అవునగా వచ్చినాడా లేదా కళ్ళు దొబ్బినాయి బాగా టీఆర్ఎస్ వాళ్ళకు డిప్రెషన్ లో బాగా భయపడతారు బాగా భయపడతారు ఏం జోష్ ఉందే మీ దగ్గర అబ్బో మామూలు లేదే ఒక్కసారి గజ్జలమ్మకు జయ జయ కొట్టానా లేదా గజ్జలమ్మ తల్లికి గజ్జలమ్మ తల్లికి ఎంత పవర్ఫుల్ అన్నదా దేవాలయం మీ మొత్తం పోతే మల్లసి గుడి పక్క వస్తానా ఈసర అబ్బో అంత పవర్ఫుల్ అమ్మవారు ఒక్కసారి కన్ను మూసుకొని తలుచుకున్నానా అందరు కన్ను మూసుకొని ఒక్కసారి అమ్మవారు చూడరు ఒక్కసారి కన్ను మూసుకొని చూడరు అందరు అమ్మవారు ఎవరితో కదా గుడి అభివృద్ధి జరిగిందా పైసలు ఇచ్చిందా కేసీఆర్ ఇచ్చిందా గుడికి ఎందుకు ఇస్తాడే గుడికి ఇస్తాడా వేరే దానికి ఇస్తాడు ఇక్కడ బళ్ళున్నాయానే కాలేజ్ ఉందా ఉందా లేదా గుడి లేదు బడి లేదు కాలేజ్ లేదు ఏమున్నాయా మరి కేసీఆర్ షాపులు ఉన్నాయా ఎన్ని ఉన్నాయో పది పది ఉన్నాయా ఉన్నాయా కేసీఆర్ షాపులు ఉన్నాయా ఎవ్వి లేకుండా అవేదో గ్యారెంటీ ఉంటాయి బెల్ట్ షాపులు అంటే కేసీఆర్ షాపులకు బ్రాంచ్ ఆఫీసులు అవన్నీ కూడా అంతేనా కదా అంత కేసీఆర్ అంత అంత జూట అంతేనా కదా టీఆర్ఎస్ సర్కార్ అంటే బాబు బేట అలా బిడ్డకు లిక్కర్లో వాట కొడుకుకు అవినీతిలో మొత్తం కోట ఇక కేసీఆర్ చెప్పాలి టాట చెప్పాలా లేదా చెప్పడమా లేదా అందుకే మా బాబాని ఎంతమంది సాలు దొర సెలవు దొర అనిపించింది కదా ఒక్కసారి కేసీఆర్ మళ్ళీ అవకాశం ఇద్దామని ఒక్కసారి 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 ఎందుకంటే పాపం పోయినసారి మొదటిసారేమో ఏ పురుషుల బిడ్డ ఇప్పుడు తెలంగాణ అన్నాడు మొన్న చేసిన ఆయన కుటుంబ సంగతి చూసుకున్నాడట ఈ ఒక్కసారి ఇస్తే మళ్ళీ మన సంగతి చూస్తాడట చూడు ఒక్కసారి చూద్దాం అందుకనే కేసీఆర్ 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 సంగతి చూడడానికే ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర చేసిన కేసీఆర్ గజ 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 ఆగా అన్న ఆగు ఏ తమ్ముడు ఆగు అందుకే కేసీఆర్ గజగజ అంటాడు మరి ఆపండి ఆపుతాడు మీరు ఇక్కడ ఫస్ట్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర స్టార్ట్ చేస్తామన్న చాలా మంది అన్న రేగి బండి సంజయ్ బీజేపీలో భాగ్యలక్ష్మి గుడి దగ్గర పెడతారు అని చెప్పండి పెట్టినామా లేదా అప్పుడు కేసీఆర్ అన్నాడు ఓవైసీ గారు అన్నాడు ఫాల్స్ గారు అన్నాడు కదా వాడు అన్నాడు ఏ ఈ పాత బస్తీకి రావాలంటే నరేంద్ర మోడీ రావాలన్నా కూడా నా పర్మిషన్ తీసుకోవాలన్నాడు కేసీఆర్ రావాలన్నా కూడా నా పర్మిషన్ తీసుకోవాలి అన్నాడు నేను చెప్పిన అరే ఈ నరేంద్ర మోడీకి నీకు నక్కకు నాగలు ఉంది ఫరక్ అవునా కదా కేసీఆర్ నువ్వు పేరు ఎత్తు నువ్వు చూస్తున్నాడు కేసీఆర్ అవునా కదా వస్తున్నా అని చెప్పినా టైం చెప్పినా డేట్ చెప్పినా ప్లేస్ చెప్పినా నీ దమ్ముంటే ఆపుకో నా దమ్ముంటే నా కార్యకర్తలం అందరం కలిసి వస్తాం నీ అడ్డ గాదరే భయ్ మా అడ్డ అని చెప్పి పాత బస్తు భయ్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జించినమా లేదా అన్న గర్జించినమా లేదా గర్జించినమా లేదా బహిసాకస్తానా బహిసా కాదు మైసా అన్న లేదా మైసా కస్త అంటే మళ్ళా కేసీఆర్ ఏం చేసాడు ఫామ్ హౌస్ నుంచి రాత్రి రాత్రి గట్టిగా చంపిండు ఈ టైంకే గట్టిగా చంపిండు చంపి బండి సంజయ్ని రానియద్దు మైసాకు రానియద్దు పర్మిషన్ ఇయ్యద్దు అని చెప్పన్నాడు వచ్చినావా లేదా వచ్చినావా లేదా పై మీరు అందరూ వచ్చినా లేదా ఇప్పుడు ఇంతమంది వచ్చిన మీకు పైసలు ఇచ్చిరానే ఏక్ సౌ దోసౌ తీన్ సౌ పాన్ సౌ అజార్ బీర్ బిర్యానీ
మరి మీరు పైసలు ఇవ్వడం కింద వచ్చిన కేసీఆర్ సార్కు పైసలతో పడుతున్నాయి అక్కడ. ఆ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బాబు బాబు తమ్మి తమ్మి అక్క అక్క అని చెప్పి బట్టలు అందరూ బట్టలు పోతుండే. నేను దేశ రాజకీయాలకు పోతున్న పోవన్నా అంటే పీకుంటున్నాడు అందరు. బాగా ఎప్పుడో పోతున్నాడు అందరు. కేసీఆర్ సార్ పరిస్థితి కది ప్లీజ్ తప్పట్లు కొట్టారనే కొట్టించుకునే పరిస్థితి వచ్చింది సార్. పైసలు ఇస్తారని ఇస్తారు. అందుకే అన్న మీ అందరి కోసం పేద ప్రజల కోసమే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంది. ఇంతకుముందు రమాదేవి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారు, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరా లేదా గెలిపించరా లేదా? మరి గెలిపిస్తాక ఎందుకు ఓటేసారో అడగాల లేదా మీరు? ఆగనా ప్లీజ్ ఆగే ఆగే. ఓటు వేసినప్పుడు మీకు హామీలు ఇచ్చారా లేదా? ఎన్నికలప్పుడు ఇచ్చారా లేదా? రేగవన్నీ పక్కకు పెట్టే వర్షం చిన్న చినుకులు పడితే ఆ పాత వెంకూరు బ్రిడ్జి లేక అక్కడి నుంచి ఇక్కడ రోడ్డు రావడానికి కష్టమే అవునా కాదా? ఇక్కడ నుంచి అమ్మాయి దగ్గర అక్కడ కూడా కట్టమంది పరిస్థితి ఉందా లేదా? ఉందా లేదా? మీకు తాగే నీళ్ళు వచ్చినాయనే మిషన్ పడేది నీళ్ళు వచ్చినాయా? మరి కేసీఆర్ అంటాడు మొన్న, కేసీఆర్ అంటాడు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకుంటాడు, బండి సంజయ్ అబద్ధాలు ఆడుతున్నాడు. తెలంగాణలో ప్రతి ఊరికి మిషన్ భగీరథ పైప్ లైన్ లేచి నీళ్ళు ఇస్తున్నాడు. ఇచ్చిండా ఇచ్చిండా అంటే మురుకుని వస్తాడే కదా, కలిసింది వస్తాయి కదా. పట్క చీడ కట్టేసి మందుల నీళ్ళు కలిపి ఆగింది సార్, గట్టిగా టేస్ట్ ఉంటుంది. మంచిగా అవుతాడు, మంచిగా ఊరిసుకుంటాడు, అవుతాడు తాగుతాడా? ఇప్పుడు టైం ఎంతైంది? ఎంతైంది? ఏడా రెండు పెగ్గులు అయిపోయినాయి ఇప్పటికే. మళ్ళా మీ జో చూస్తే, మీ జో చూస్తే కేసీఆర్ అవుటే. ఫుల్ నమ్ముతాడు ఇక మిగతా వర్షం నమ్ముతాడు ఇక. కాబట్టి అన్న ఒక్క స్థలం ఇవ్వని 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 ఇక ఆయన గాన గురించి మనకెందుకే నోరు ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆయన పేరు చూస్తే అసలే నోరు కాదు కంప చిచి చిచి చెనాలం తాగి తాగి నోరంతా ఖరాబ్ అయింది. పండుకోడే ఇప్పుడు రాత్రి అంతా ఎవరిని కుంభం ముంచాలని చూస్తాడు. రాత్రి అంతా తెలంగాణగా ఉంటాడు, రాత్రి లేదా కుంభం ముంచాలని చూస్తాడు. వీని గురించి అన్నా వాడిని గురించి అన్నా వీని 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 అన్నా ఒక్కరు గుర్తుంచుకోండి, రాత్రిపూట రాత్రి పండుకుంటే పెద్ద మనుషులు చాలా మంది వచ్చేది. రాత్రి పండుకోటప్పుడు అన్నం అందరు కలిసి అన్నం తింటారు కదా, ఒక్కసారి ఆ సరళ పోర్టల్ ఉంది కదా, ఏది ధరణి పోర్టల్ చూసుకోండి. ఎవరి జాగా ఎవరి పేరు తెలియదు అన్న, ఎవరి ఇల్లు ఎవరి పేరు తెలియదు. మీ జాగాలు ఇంకోటి పేరు మీద పోతాయి, వాళ్ళ జాగాలు ఇంకోటికి పోతాయి, లాస్ట్కి అన్ని కలిసి కేసీఆర్ కుటుంబం దగ్గర పోతుంది. జాగా జాగ్రత్త ఉంచుకోరు. ఆగు తమ్ముడు, ఆగు తమ్ముడు, ఆగు తమ్ముడు, ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు, ఒక్క నిమిషం ఆగు. ఇబ్బంది పడుతున్నాను, మీ శ్లోగన్స్ లాస్ట్కి ఇద్దామని ఇబ్బంది పడుతున్నాను. మాట్లాడుతుంటే మాట్లాడ, మరి మరి పని చేయమంటే పని చేస్తా. మరి లాస్ట్కి శ్లోగన్స్ ఇప్పిస్తా, పక్కా ఇప్పిస్తా. మీ జోష్, ఈ జోష్ నాకే బుద్ధ మసులుతుంది, రక్త మసులుతుంది అన్న. మీరు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయానే వచ్చినాయా? ఒక్కరికి ఒక్కరికి అబద్ధాలు అడుతున్నాయి. రాంగరంగ అన్ని రాంగరంగ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఉంటాయి నాకు, ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ అని అడగాల లేదా? మరి అన్న నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చింది 240,000 ఇళ్ళని ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి, 4,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. నిలువ నీడ లేకుండా తెలంగాణలో ఎవ్వరు ఉండొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డబ్బుని ఇళ్ల కోసం పైసలు ఇస్తే కేసీఆర్ దాన్ని డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరు. మొన్న అడిగిన కేసీఆర్ ను, నువ్వు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు లిస్ట్ సార్, అవి సరిపోకుంటే ఇంకా నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, నువ్వు ఇళ్ళని శాంక్షన్ చేసుకొని వస్తా అని చెప్పినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారని చెప్పి ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తున్న మురుకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ పక్కనే బిల్డింగ్ ఎక్కితే మహారాష్ట్ర ఏమవుతుంది? పక్కన మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సంవత్సరం లోపల ఇల్లు కట్టించి దసరా రోజు ఒక్కరోజే తాళం చెలిచి గృహప్రవేశం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాడు, ఆయన మాత్రం 100 గదిలో ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఏడ పడతాడు ఫామ్ హౌస్ లో పైసలని ఇసుకపోయి దుబాయ్ లో వెళుతున్నాడు, లిక్కర్ లో వెళుతున్నాడు, ఈ స్కామ్ లో ఆ స్కామ్ లో వెళుతున్నాడు, పట్టాల క్లబ్ లో వెళుతున్నాడు, జాగలల్లో వెళుతున్నాడు, ఇసుక దందా వేస్తున్నాడు, గ్రానైట్ దందా వేస్తున్నాడు, అన్ని పైసలు తీసుకపోయి
మన పైసల్స్కపై దందా చేస్తుండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం 5 లక్షల కోట్ల అప్పు చేసిండన్న. ఇవాళ కుంటానలో ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 1 లక్ష రూపాయలు అప్పు చేసిండన్న. పుట్టబోయే బిడ్డ పేరు మీద 1 లక్ష రూపాయలు అప్పు చేసిండన్న. అప్పుడు ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినాక అప్పుల రాష్ట్రంగా చేసిండు.